మాకు ఈ ఊరితో ఎనలేని అనుబంధం. మాకు ఈ ఊరంటే ప్రాణం, ఒక్క అంగుళం కూడా వదలం. లాల్ సలాం. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే పోస్తా. ఎంతమో బిస్కెట్లు ఇక నాకు అర్థమైపోతున్నాయి. పిల్ల బాదం పిక్కలా పిటపెటలాడిపోతుంది. ఈ రోజు నుంచి నా ట్రావెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి నీతో ట్రావెల్ అవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తానే. అసలు మా అమ్మాయి నీకు ఎలా పరిచయం అయింది? మా ఆఫీసులో పనిచేస్తుంది కదండి, అక్కడే పడేహాను. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బదిన గారు. నమస్కారం అన్నయ్య గారు. మీ అన్నయ్య కాదు, నేను చేసుకుంటే మీ అన్నయ్య అవుతాడు. తెల్లవారు పొద్దున కలుద్దాం అనుకున్నాం కదా, ఏంటి లేటు? అంటే రాత్రి అంతా అత్త ప్రహ్లాద్ సినిమా చూసానండి, అందుకే లెగడం కొంచెం లేట్ అయిందండి. మా నాన్న ఎలా పడేస్తావో చెప్పు, ప్లాన్ ఏంటి? ఒక రాయి కట్టి నూతిలో పడేద్దాం, దారిద్రం వదిలిపోతాయి. పేదవాడిని తేలిగ్గా చూడడం ప్రభుత్వానికి ఎంత అలవాటు, మా హక్కుల కోసం పోరాటం చేయడం మాకు అంతే అలవాటు. ఏంటి బెదిరిస్తున్నారా? మా కాళ్ళు పట్టుకోవడం వచ్చు, కత్తులు పట్టుకోవడం వచ్చు, రైతులం కదా. ఇన్ని ఇండస్ట్రీల్లో ఉద్యోగాలకు కారణమైన వ్యవసాయ రంగాన్ని మాత్రం ప్రభుత్వం ఎందుకు ఇండస్ట్రీగా గుర్తించదో? దేశం వెనకపడిపోవడానికి కారణం మన దగ్గర డబ్బులు లేకపోవడం కాదు, మనలో మానవత్వం లేకపోవడం. రెండో బిడ్డ పుట్టబోతోంది కదా అని ఏ తల్లి మొదటి బిడ్డను చంపుకోదు.